नेल्लूर जिल्ला विंजमूरुलोनी एंपीडीओ कार्यालयंलो व्यर्थालपै व्यतिरेक पोराटं अने कार्यक्रमंपै मंडल प्रत्येकाधिकारी कृष्णाराव पंचायती कार्यदर्शुलु ग्राम सचिवालय सिब्बंदी वेलुगु सिब्बंदी वैद्य सिब्बंदिकी अवगाहन कल्पिंचारु। మనం మన పరిశుభ్రతలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయం నుంచి బంగ్లా సెంటర్ వరకు ఆయన అధికారులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు। స్థానిక బంగ్లా సెంటర్లో నిర్వహిస్తున్నటువంటి చికెన్ మటన్ దుకాణాల ద్వారా వచ్చే వ్యర్థాలను రోడ్డు పక్కనే వేస్తున్నారని సమాచారం రావడం జరిగిందని మరోసారి ఇలా చికెన్ మటన్ దుకాణాల ద్వారా వచ్చే వ్యర్థాలను ఇలా రోడ్డు పక్కన వేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21 వరకు మనం మన పరిశుభ్రతలో భాగంగా వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం అనే కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు। అన్ని శాఖలతో కలిసి మనం మన పరిశుభ్రతపై అవగాహన ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కనకదుర్గ భవాని, ఎస్ఐ బాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మురళీధర్ రాజు, సెక్రటరీ శ్రీనివాసుల్ రెడ్డి, ఏఈ వైష్ణవి, ఏఎస్ఐ సాయి, హెల్త్ ఎడ్యుకేషన్ బీబి జాన్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। पोलीस वारी इक इच्छे कार्यदर्शक अन्नी शाखा सिबंदी की मीडिया मित्र को अंदर की ना नमस्कार मुख्य मन क्रतगर मन राष्ट्र प्रभुत्म कार्यक्रम गत अक्टोबर 2 तारीख नीचे प्रारंभ इपड़ मन को रो मन मन परशुभ्रता अने कार्यक्रम एर्पट्ठे जरिए దీనిలో భాగంగా ఈ రోజు నుంచి ఈ నెల 21 తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి। దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా మేడం గారు మీకు అందరికీ వివరించుంటారు। ఈ కార్యక్రమాన్ని మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసి ప్రజల్ని చైతన్యవంతులుగా మనం ముందు వాళ్ళని చైతన్యవంతులుగా చేయాలి। గ్రామాల్లో సచివాలయ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి। ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొనాలి। ఇది ఏదో ఆశామాషి ప్రోగ్రామ్ అయితే కాదు। ప్రభుత్వం నిన్న చాలా స్ట్రిక్ట్గా చెప్పారు। పసుపుపక్కల క్షేత్రంలో గౌరవ కలెక్టర్ గారు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరవడం జరిగింది। ఆ కార్యక్రమంలో చాలా డిసిప్లిన్గా దీనికి మన కొన్ని మండలాల్లో కూడా ఏ విధంగా చేశారు ఏంటి అనేది కూడా మనకు చూపించడం జరిగింది। సైన్స్ ద్వారా అవి చాలా బాగున్నాయి। అదే విధంగా ఈసారి జరిగిన కార్యక్రమానికి మన మండలం ద్వారా కూడా మనం ఆ స్టేజ్ మీద ఆ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఇన్నోవేటివ్గా ఆలోచించి ఎలా చేస్తే బాగుంటుంది, ఏ టైప్ ఆఫ్ చేస్తే బాగుంటుంది, చెత్తను ఎట్లా సేకరిస్తే బాగుంటుంది అనేది కూడా ఒక్కొక్కరు ఆలోచించుకొని క్రియేటివ్గా